అవునమ్మా అవునమ్మా వాడు చెప్పింది కరెక్టే అమ్మా మన కాలేజీలో స్టూడెంట్స్ అందరూ లవర్స్ గా మారిపోతున్నారని పై నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం వాడిని యాంటీ లవర్ స్క్వాడ్ గా దించాం అయినా ఏ కాలేజీలో లేని రూల్స్ మనకి ఏంటి సార్ అది జీవో గవర్నమెంట్ ఆర్డర్ ఇది నా జీవో గో అమ్మా గో 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 ఏంటి సార్ నిజంగా పై నుంచి ఆడరా ఆడరా నా బొంగ నిన్న మా ఇంటికి వచ్చాడు ఎంట్రీ ఎంత షార్ప్ గా ఇచ్చారు ఎవరమ్మా మీరు ఎంట్రీనే కాదు సార్ మేము కూడా షార్పే వెరీ గుడ్ ఏం కావాలమ్మా సింపుల్ సార్ నాకు నా ఫ్రెండ్స్ కి మీ కాలేజీలో జాబ్ కావాలి మా కాలేజీలో జాబ్స్ లేవు కదమ్మా ఏం పర్లేదు సార్ ఏదో జాబ్ క్రియేట్ చేసుకుని మేమే ఎంటర్ అయిపోతాం సాలరీ లేదు సర్వీస్ ఫ్రీ ఎందుకమ్మా నేను మీ కాలేజీలో ఒక అమ్మాయిని పడగొట్టాలి సార్ అందుకని వాట్ ఆర్ యూ టాకింగ్ నువ్వు అమ్మాయిని పడగొట్టడం కోసం మీకు మీరే జాబ్లు క్రియేట్ చేసుకుని స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ అని నాకే చెప్తారా గెట్ అవుట్ అమ్మా చిన్నప్పటి నుంచి దోపిడీలు చేశా ధర్నాలు చేశా రౌడీజం చేశా గుండైజం చేశా ఫైనల్ గా మంత్లీ మెయింటెనెన్స్ కోసం మోడల్ చేసే స్టేజ్ కి దిగా ఏదో కొంచెం రిఫ్రెష్ అవుదామని క్రైమ్ స్టోరీ లాంటి నా లైఫ్ ని లవ్ స్టోరీగా మార్చుకుందాం అనుకున్నాను మరి దానికి లవర్ కావాలి కదా సార్ కావాలి కదమ్మా మీరా ప్రిన్సిపల్స్ మార్చుకోండి ప్రిన్సిపల్ మీకంటే డబ్బుకు పడిపోయే గల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ బెటర్ సార్ అతన్ని మనీతో కొడితే మెనీ జాబ్ చేస్తాడు అక్కడ పద్మావతి అనే అమ్మాయి ఉంది ఏదో అమ్మాయికి లైన్ వేసుకుంటూ బతికేస్తాను లేండి ఆగమ్మా ఇన్ని క్వాలిటీస్ ఎలిజిబిలిటీస్ ఉన్నాయి నిన్ను ఆ కాలేజీకి ఎందుకు పంపిస్తాను యు ఆర్ అపాయింటెడ్ ఇన్ మై కాలేజ్ థాంక్స్ అమ్మా అయినా అలాంటి జాదుగాడికి మన కాలేజీలో జాబ్ ఎందుకు ఇచ్చారు సార్ ఆ పద్మావతి ఎవరో కాదు నా కూతురు హాయ్ ఇందు ఎలా ఉంది కెనడాలో కొత్త కాపురం వెరీ హ్యాపీ హాయ్ ఇందు ఎంత వరకు వచ్చింది లవ్ స్టోరీ ఆ ఫోన్ కి ఎంత ట్రై చేసినా ప్రాపర్ రెస్పాన్స్ లేదు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు నా లవ్ లో నేను సక్సెస్ అవుతానో లేదో అని టెన్షన్ గా ఉంది డోంట్ వారీ నీ లవ్ లో హానెస్టీ ఉంది డెఫినెట్ గా నువ్వు లవ్ చేసిన వాడు నీకు దక్కుతాడు డోంట్ లూజ్ యువర్ హోప్ హోప్ ఇస్ ది ఓన్లీ థింగ్ ఐ హావ్ బై పూర్వి బై హలో హలో నేను ఇందునండి నీకది నీ ఫోన్ నంబర్ గాని అడ్రస్ గాని అమ్మా అతని గురించి నాకు తెలియదని ఇల్లీ సార్ చెప్పలేదా ప్లీజ్ సార్ యాక్చువల్లీ అతను నా లైఫ్ కి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మా పని కూడా నాకు ఇంపార్టెంట్ సార్లు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయబాకు అతను గురించి తెలిస్తే నేనే మీకు చెప్తాను ఓరి బాబే అర్జెంట్ గా నెంబర్ మార్చాలి దీని గోల్ వదిలేట్లేదు నీకోసమే ఎదురు చూస్తున్న నాకు ఎప్పుడు కనిపిస్తావో మనల్ని ఒకసారి మట్టి కనిపించడం ఫీల్ అయ్యాం కదా పాపం అన్నం చూడు ఎలా గడ్డి కనిపిస్తున్నాడు ఏంటన్నయ్య మీ అందరూ నాన్ వేసి తింటుంటే నువ్వు అలా గడ్డి దండు ఏం బాగాలేదు పైగా నీకు చికెన్ అంటే చాలా ఇష్టం కదన్నయ్య నాకు మేరపతి కూడా ఇష్టమే కానీ దక్కిందా నాకు దక్కకుండా చేసినాడు దొరికే వరకు ఈ పచ్చగడ్డే తింటా మనం చెప్పు ఆడి దొరకడు అంటే లైఫ్ లాంగ్ అన్న గడ్డేనా అన్న నేను హింసిస్తున్నాడు ఆడెక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు